నమస్తే అండి, నా పేరు జిలాని భాష. ఈరోజు మనము మాట్లాడుకునిపోయే విషయము ముస్లింలు హజ్ యాత్ర వెళ్ళి వచ్చిన తర్వాత, ఉమ్రాలు చేసిన తర్వాత ఏ విధంగా ఉండాలి, దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ముస్లింలు ఎవరైనా కానీ హజ్ యాత్రకు వెళ్ళారు, తన భార్యతోటి తన పిల్లలతోటి వెళ్ళాడంటే ఎంతో పుణ్యం చేసుకున్నాం, వాళ్ళ తల్లిదండ్రులు పుణ్యం చేసుకున్నాం, అతను పుణ్యం చేసుకున్నాం, ఏదో బతుకు యాత్ర పోవడం అంటే మామూలు విషయం కాదు, చాలా మంచి విషయము. ప్రతి ముస్లిం కూడా విధిగా హజ్కి వెళ్ళాలి. వెళ్ళారు, బాగానే ఉంది, వచ్చారు, బాగానే ఉంది. వచ్చిన తర్వాత జీవన విధానము ఏ విధంగా ఉండాలి, ఇరుగు పొరుగుతో ఏ విధంగా ఉండాలి అనేది. చాలామంది హజ్ యాత్ర పోయించిన తర్వాత ఒక నెల దాకా బాగానే ఉంటారు, ఒకరి తర్వాత మళ్ళా పాత పద్ధతి ప్రకారమే. ఇప్పుడు ఒకరు ఉన్నారు, ఒకరి విషయం గురించి ఏదైనా పొరుగువారు ఆ వీధిలో లేకపోతే ఇంకెవరో ఏదైనా ఇబ్బందులు ఉంటే సహాయం చేయండి, సహాయం చేయకపోలేదు వదిలిపెట్టేయండి, గమ్మునండి. ఒకరి గురించి చెడుగా మాట్లాడటము, చాడీలు చెప్పటము, లేనిపోని కల్పించి చెప్పటము, ఇవన్నీ చేసిన దానివల్ల ఇంకా మనము ఒకసారి మీరు హజ్ యాత్రకు వెళ్ళి వచ్చిన తర్వాత ప్యూర్ అయిపోతారు, అంత పరిపూర్ణమైపోతారు, బ్రహ్మాండంగా అంతా అయిపోయి అన్నీ ఇదైపోయి దేవుడు మొత్తం మీకున్న పాపాలన్నీ తొలగించేసి నాకు తెలిసినంత వరకు చక్కగా ఒక ఫ్రెష్గా మిమ్మల్ని పంపినప్పుడు మళ్ళా వచ్చి ఒక నెల రోజులు 40 రోజులు గమనండి. మళ్ళా ఇవన్నీ ఒకరి గురించి చెడుగా మాట్లాడటం, ఎవరైనా వచ్చారు ఒక విషయం మిమ్మల్ని అడిగారు, అడిగినప్పుడు తెలిస్తే తెలుసు చెప్పండి, తెలియకపోతే తెలియదు చెప్పండి, అంతేగాని కల్పించటం ఆ విధంగా ఉండకూడదు. దానివల్ల ఏంటంటే వాళ్ళు బాధపడతారు, లేనిపోయిన బాధపడతారు. అందులో ఏంటంటే ఈ రోజుల్లో మీరు 5 పూట్ల నమాజ్ చదువుతారు, హజ్ యాత్రకు పోయించారు, సున్నత్ ప్రకారము చెహరా పెంచారు, గడ్డలు పెంచారు, అందుకంటే ప్రతి వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. గౌరవించినప్పుడు ఏదైనా ఒక వీధిలో ఒక పెద్ద ఉన్నాడే ఆయన మంచోడే అనుకుని పోయి మిమ్మల్ని అడుతారు. కొంతమంది పెద్దవాళ్ళకి ఎందుకు పడతారు, పెద్దవాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ వరే హజ్ యాత్ర పోయిస్తే మంచోళ్ళు అయ్యేవాళ్ళు, వాళ్ళు మంచిగా ఉంటుంది. ఏదైనా విషయం ఎవరికైనా ఎంక్వైరీ చేయాలా, పెళ్లి చేయాలా, ఇంకోటి చేయాలా, లేకపోతే భార్యాభర్తల మీద దగ్గర మనస్పర్ధలు వస్తాయి. జనరల్గా ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటాయి మనస్పర్ధలు వస్తుంటాయి. ఏదైనా వచ్చినప్పుడు ఏమండి పలానోడు ఇదా అని చెప్పి అడిగినప్పుడు ఉన్నది వాస్తవంగా చెప్పండి, లేకపోతే గమనండి. వేరే విధంగా మీరేదో కల్పించి వాళ్ళని డైవర్ట్ చేస్తే వాళ్ళు పాపం వేరే మిమ్మల్ని నమ్ముతారు. మీకు మళ్ళా ఉన్నది అంతా పోయించిన ఇదైపోయి మళ్ళా పాపాల్లో మళ్ళీ మీరు నెట్టుకోబోతుంటారు. మీరు ఇవన్నీ చెప్పిన దానివల్ల దయచేసి ఒకసారి మీరు మంచివాళ్లే, 5 పూట్ల నమాజ్ అవుతున్నారు, బాగుండండి, మేము యొక్క ఇది చక్కగా ఉండండి, ప్రతి ఒక్కరితో బాగుండండి. బాగాలేకపోయినా పర్వాలే, ఒకరి గురించి చెడుగా అవద్దు. అది ఎంత కొంతమంది కొన్ని మాటల వల్ల కొన్ని జీవితాలు నాశనమైపోతాయి, ఒక చిన్న మాట వల్ల కొన్ని జీవితాలు నాశనమైపోతాయి. వాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు ఏదో నోరు ఉంది కదా అని చెప్పేసి చెప్పేస్తారు, వాళ్ళ జీవితాలు రేపు ఏదైనా జరిగితే వాళ్ళు ఎంత బాధపడతారో మీ గురించి అసలు మిమ్మల్ని చూడటానికి కూడా అసహించుకుంటారు. ఆ విధంగా తయారు కాకుండా దయచేసి విన్నపం అందరూ మంచోళ్ళు ఎవరు కాదనడానికి లే, మీకుండేది విలువ ఉంది. మీరు హజ్కు పోయించిన తర్వాత, ఉమ్రాకు పోయించిన తర్వాత మీకు ఒక గుడ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ని కాపాడుకోండి. కాపాడుకోకుండా అనవసర విషయాల్లో పోవటము, ఇవన్నీ ఉండటము, ఇవన్నీ దయచేసి నా యొక్క విన్నపం అందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా మిత్రులు ఇప్పుడు మనం ఉన్నాము, దాదాపు హజ్ యాత్ర పోయించిన తర్వాత ముసలిళ్ళు అయిన తర్వాత దాదాపు 67 సంవత్సరాలు ఉంటాయి. ఆల్రెడీ 30 భాగం మన శరీరము సమాధిలో ఉంటుంది. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఇంకా కొద్దిగా ఉండేది మనం. అటువంటిప్పుడు ఏంటంటే కొద్దిగా జాగ్రత్తగా మనకెందుకు ఒకరి గురించి, వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నాడు, మీ జీవనం వాళ్ళు గడుపుతున్నాడు, హాయిగా ఎంజాయ్ చేయండి, దేవుడు మీకు ఇచ్చాడు ఫుడ్ బ్రహ్మాండంగా తినండి, మీరు మీ భార్య మీ పిల్లలు ఆనందంగా ఉండండి, అంతవరకే. అంతేగాని ఒకరి గురించి చెడుగా మాట్లాడడం అనేది అది మంచి పద్ధతి కాదు. దయచేసి అందరూ దీనివల్ల ఏంటంటే మానవాళికి మంచి జరుగుద్ది,
మనం ఎందుకు మనం ఒకరి గురించి మనకు మనకేమైనా అవసరమా? మనకు ఒకవేళ శత్రువు ఉన్నా కూడా, ఒకవేళ శత్రువు వాడు ఏదో ఇప్పుడు ఏదో ఒకటి మీకు చెప్పాడో లేకపోతే మీద తగాదా పడ్డాడో ఇంకోటి చేశాడు మీ కడుపులో పెట్టుకుని ఉన్నారు, ఇవన్నీ హజ్ యాత్ర పోయిన తర్వాత ఇవన్నీ మానేసేయాలి. మానేసి ప్యూరిఫై అయిపోయి వస్తారు మీరు హజ్ యాత్ర పోయిన తర్వాత, ప్యూరిఫై అయిపోయి వస్తారు, ప్యూర్గా వచ్చేస్తారు. అటువంటిప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చక్కగా గౌరవంగా బతకాలి. బతకాలి కానీ లేనిపోని అటువంటి ఉన్నప్పుడు ఎవడైనా అన్నప్పుడు పలానాడు పలానా చెప్పాడని అన్నప్పుడు విని అదే పలానా ఇట్లా చెప్పాడని ఒక అతను పెద్ద మనిషి ఎలా చెప్పాడా అని తెలుసుకున్న తర్వాత యువతల వాడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచించి అందుకని అందరినీ పెద్దల్ని అందరినీ ఎవరైనా గౌరవప్రదంగా హజాత్రకు పోయి ఉమ్రాలకు పోయిన వాళ్ళు గౌరవప్రదంగా ఉండండి. ఒకరి విషయాలు దయచేసి వెళ్ళవద్దు. ఒకవేళ తెలిసే నిజం ఉన్నది వాస్తవం, అతను తాగుతాడా తాగుతాడనే చెప్పండి, అంతే. చెడు చెడ్డవాడా చెడ్డవాడనే చెప్పండి, లేదు గమ్మునండి ఆహా ఐసా ఐసా అని అంటే అనుమానాలు వస్తాయి. ఐసా అంటే ఒప్పుకున్నట్టే కదా, వాడు తాగినట్టు ఒప్పుకున్నట్టే కదా మీరు, ఎందుకు మీకేమైనా అవసరమా? వాడు తాగుతాడు, తనలాడతాడు, పడతాడు, సస్తాడు, తెలియదంటే ఒక మార్చడు పోయా, మీకు ఎందుకు చెప్పండి? జీవితాలని నాశనం చేయబడి దయచేసి నా యొక్క రిక్వెస్ట్. నమస్తే.